హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన్నేటికి చేయబోయేది గుడ్డు క్యాప్సికమ్ కర్రీ. దీనిలో చూసారంట, గుడ్డు మన తనిగా ఉడకపెట్టి ఎత్తుకపోతాము. క్యాప్సికమ్ వచ్చి మన కంటి చూపుగా చాలా మంచిది. దానివల్ల మన గుడ్డు తోని వేసి చేయబోతాము. అది మట్టు లేకుండా ఉల్లిపాయ, టొమాటోలు, మళ్ళీ కొద్దిగా మసాలాస్ యాడ్ చేసి చేయబోతాము. రండి ఎట్ట చేస్తాను చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూసారంట, 2 పెద్ద ఉల్లిపాయ, 2 క్యాప్సికమ్, 4 గుడ్డు, లేదంటే 5 గుడ్డు కూడా మనం ఎత్తుకొచ్చును. ఎన్ని మందిలు ఉంటారో దానికి తగినట్టు మనం గుడ్డు ఎత్తుకొచ్చు. 2 టొమాటాలు, మరపొడి 1 చెంచా, గరం మసాలా, చికెన్ మసాలా 2 కలిసి సగసగ చెంచా ఎత్తుకుంటాం. 1 చెంచా ధనియాల పొడి, కావాల్సిన నూనె, ఉప్పు, మళ్ళీ మిరియాల పొడి వచ్చి మన కడాన్లో వేసుకుంటా గ్రేవీ పైన. రెండు ఇప్పుడు చేస్తాం. పాన్ పెట్టుకోండి, పొయ్యిలో ఆయిల్ పోసుకోండి. నూనె వేడి ఎక్కిన తర్వాత మనం తాలింపుగా ఏదీని వేయపోయేది లేదు, డైరెక్ట్గా మనం అట్ని ఉల్లిపాయను వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేయించుతూ ఉండండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం. గుడ్డు వచ్చి మనం ఉడకపెట్టిన గుడ్డుని 2 గానో లేదా 4 గానో మనం కట్ చేసి గ్రేవీలో వేసుకోవచ్చు. చూడండి ఉల్లిపాయ రంగు మారుతుంది. ఇప్పుడు మనం టమాటా వేసుకుంటాం. టొమాటాలు వేసి మనకు ఒక 5 నిమిషాలు టొమాటా ఉడగాల. ఒక 5 నిమిషాలు మనం మూసి పెట్టేసామంట, టొమాటా ఉడికిపోను. మళ్ళీ మనం మసాలాస్ వేసుకుంటాం. చూసారా 5 నిమిషాలు అయిపోయింది, టొమాటా కూడా బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు మనం మసాలాస్ వేస్తున్నాను. మరపొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుంటాం మనం. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. మళ్ళీ కావాలంటే మనం చెక్ చేసి వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే నేను క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఒక 2 క్యాప్సికమ్ చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోండి. బాగా మొత్తం మసాలాస్, ఉల్లిపాయ, టొమాటోలు అన్నీ కలిసేట బాగా కలిపి ఉడిచేయండి. వచ్చేసి ఒక 10 నిమిషాలు మనం వచ్చి క్యాప్సికమ్ ఉడకపెట్టాలి. మొత్తం కలిసిన తర్వాత మనం ఒక 1 టంబ్లర్ నీళ్ళు పోసి మూత పెట్టేస్తాం. ఒక 1 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాం. ఒక 10 నిమిషాలు మన కొడకని మళ్ళీ మన గుడ్డు వేసుకుంటాం. సరే, ఈ గ్రేవీ వచ్చి మనం చపాతి, పూరి అన్నిటికి పెట్టి తినవచ్చు. ఒక 5 నిమిషం ఉందని సరే 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటో మసాలాస్ అన్నీ బాగా కుక్ అయ్యి చూడండి అన్నీ ఉడిగిపోయింది. ఇప్పుడు మనం గుడ్డు వచ్చి నేను 2 కట్ చేసి పెట్టుంటాను. అది వేసేసి మనం లైట్గా కలిపి ఉడిచేసి ఒక 3 నిమిషాలు మూసేస్తాం. మీరు 2 కావంటే 2 కట్ చేసుకోవచ్చు, లేదంటే 4 కావంటేనే 4 వేసుకోవచ్చు. మనం మెల్లిగా దాన్ని కలిపిండి. ఇప్పుడు గుడ్డు వచ్చి పసుపు వద్దంట, వెట్టి తెలుపు కూడా మనం వేసుకోవచ్చు. మీకు ఎట్ట కావాలనో ఆ విధంగా మీరు గుడ్డు వేసుకోవచ్చును. లేదంటే ఇప్పుడు చపాతీకి కావాలంట మనం గుడ్డుని బాగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి లోపల పెట్టి గ్రేవీతోని మనం రోల్ చేసి కూడా మనం తినవచ్చు, పూరికి నంచుకోవచ్చు. మీకు ఏ విధంగా గుడ్డు కావాలో ఆ విధంగా మనం చేసుకోవచ్చును. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడండి.
ఒక 3 నిమిషాలు మనం మూసిపెట్టేస్తాం. 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం మిరియాల పొడి వేసేయండి పైన. మిరియాల పొడి వచ్చి ఒక తని రుచి ఇస్తుంది గ్రేవీకి. చూసారా రుచి అయిన గుడ్ క్యాప్సికమ్ మసాలా రెడీ. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చపాతీకి, పూరికి, రసాన్నానికి, పెరుగు అన్నానికి అన్నిటికీ మంచి కాంబినేషన్ ఉన్న మనం అన్నానికి నంచు కూడా పెట్టి తినవచ్చును. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.